పెదబైలు మండలంలో కిముడుపల్లి లక్ష్మీపేట పంచాయతీలకు ఆనుకుని ఉన్న ఎంట్రిక్ పర్వతాన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంపీడీఓ పూర్ణయ్య మండల స్థాయి సిబ్బందితో కలిసి కాలినడకన కొండపైకి వెళ్లి అక్కడ ప్రదేశాలను పరిశీలించారు. కొండపైకి వెళ్ళాలంటే పులిగొంది నుండి 3 కిలోమీటర్లు కుడిసింగి నుండి 3 కిలోమీటర్లు ఉండవచ్చన్నారు. పూర్వం బ్రిటిష్ వారు ఈ పర్వతం మీద నివసించి ఇక్కడి నుండి పరిపాలించేవారని తెలిపారు. కొండపైన ఒక స్థావరం ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి శిస్తు కట్టించుకునేవారని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఐటీడీఏ ఇనాగ్రేషన్కి రాకపోవడంతో ఈ రోజు వాయిదా పడిందని ఎంపీడీఓ పూర్ణయ్య తెలిపారు. కొండపైన ఏర్పడి ఉన్న ఊట, కిముడుపల్లి, సీకరి, అరడికోట ఈ మూడు పంచాయతీలకు నీరు చేరుతుందని తెలిపారు. మరి వారు పరిపాలన సాగించేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు ఇక్కడ నుంచి నియంత్రణ అంతా కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి కిందనే వారు స్థావరం ఏర్పాటు చేసుకుని అక్కడే స్థానికంగా ఉండేటటువంటి చరిత్ర కూడా ఉంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని కనుక అభివృద్ధి చేసినట్లయితే మరి పర్యాటకంగా కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మరి పిఓ గారు మరి చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. 365 డిగ్రీల ఎట్టు చూసినా కానీ మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సుశాలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది. ఇక్కడ ఇంత వేసవి కాలంలో కూడా చల్లటి గాలి, ఒక చెట్టు నీడ లేకపోయినప్పటికీ కూడా చల్లటి వాతావరణం ఇంత ఆహ్లాదంగా ఉంది. తప్పకుండా మరి దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే మరింత అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని పిఓ గారు మరి వారు ఈ నెల 31 తారీఖున మళ్ళీ తిరిగి వస్తారని చెప్పినని వారు చెప్తున్నారు. తప్పకుండా వారందరూ వస్తారు. కాబట్టి దయచేసి పులిగొంది గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన లక్ష్మీపేట కానీ కిముడుపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి కుడాసింగి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఎవరు కూడా ఇంకో రకంగా అనుకోకుండా తప్పకుండా పిఓ గారు ఆయన సొంత చొరవతోనే ఇంతదాకా తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని తప్పకుండా ఆయన అభివృద్ధి చేస్తారు, మరొకసారి సందర్శిస్తారు. దీన్ని పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదాలను నడిపించడానికి ఆయన కృషి చేస్తారని చెప్పి ఇద్దరు సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను ఒక ఎంపీడీఓగా ఇవాళ ఎలాగో ముందు వచ్చాను కాబట్టి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో మమేకమై ఇవాళ సందర్శించి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కిందికి అవ్వదు.
రబ్బర్ ట్యాంక్ కావాలనుకున్నారు, నేను అయితే ఒప్పుకోలేదు. నేను జిఎస్ ట్యాంక్ పెట్టి అన్న కూడా మా మీద అర్థమైంది. ఆయన రావడం చెప్పిన తర్వాత రావడం వచ్చి అక్కడ అవన్నీ చేయటం మీ సహకారం తీసుకోవటం మళ్ళీ ఇవాళ ప్రాబ్లం పెట్టడం జరిగింది. అనివార్య కారణంలో రాలేదు తప్ప వేరే ఉద్దేశం తప్పకుండా మరి ఒకరోజు వస్తారు తప్పకుండా అయితే ఉండదు. అందుబాటు విజయం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏదో చేసిన వదిలేయడం కాదు, రోడ్డు కావాలి జరిగింది. తర్వాత దీన్ని మరి పర్యాటక ప్రాంతంగా చేయాలని చెప్పి చాలా చేయాలి. అవన్నీ చేయాలంటే ఏదో చేసి వదిలేసినంత మాత్రం కాదు కదా. కాబట్టి మీరేమి చింతించక్కర్లేదు. గ్రామస్తులు ఏంటంటే వాళ్ళు రాలేదు పిఓ గారు. నిజంగా మీరు ఎన్ని ఏర్పాట్లు చేశారు, నిజంగా బాధ ఎందుకంటే సాయంత్రం వరకు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నా ఒకేసారి రావడం మానేశారంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటే అర్థం చేసుకున్నాను. లేకపోతే డెఫినెట్ వస్తారు, కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ ఆయన వాళ్ళకి. అసలు వేరే రకమైన ఆఫీసర్స్ అయితే అంత పనులకి అవసరం ఉండదు. మా ఏరియాలో కింద సాయుధాలు చెప్పేస్తే మీరు ఏం చేసుకుంటారని అంటారు. ఆయన నడిచేది మళ్ళీ వెళ్దామని చెప్పి చేసుకున్నారు అంటే తెలుసుకుంటే అర్థం కాదు. ఆయన తెలిసి మన త్వరలోనే ఆయన వస్తారు. ఆయన ఆయన కూడా రోజు ఒక రోజు ఒంటి గంట పనిపోవటం మంచి తెల్లారు కానీ ఏదో క్యాంప్ ఉండదు. దీనివల్ల ఆయన మీరేం డౌట్ పడక్కర్లేదు. అదిగా మీ గ్రామస్తులు అయితే మంచి ఆసన చెప్పాలంటే నేను అక్కడ చూడలేదు. ఇంత ఒక 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 కుటుంబంలాగా అందరూ ఒక కుటుంబం అనుకోండి, ఒక దాని మీదకి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమం కోసం ఇంత కష్టపడి ఆ పంట మీద మేము నడుచుకుని రావడం ఇబ్బంది ఉంటుంది. మీరు ఆ సామాన్లను ఎలా మోసుకుని వెళ్ళారు, ఎలా చేశారు అనేది అది ఊహించడానికి కష్టం ఉంది. మీరు అందులో రోజు రెండు తెలుసు ఉంటే చేసేయండి. మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇటు రావడానికి అటు రావడానికి చాలా రిప్లేస్మెంట్ అక్కడ దానికి పెట్టేసి ఇప్పుడు